మీ అందరికీ నమస్కారం అండి. నా పేరు సరోజిని, మాది కృష్ణా జిల్లా నూజివీడు మండలం. నేను 2015లో పశ్చిమ గోదావరి జిల్లా కామరకోట మండలంలో సిఆర్పికి పనిచేయడానికి రావడం జరిగింది. తడికిలపూడి కస్టడీలో 3 గ్రామాల్లో నేను చాయిపాడు, తడికిలపూడి, ఈర్చిటిగూడు ఈ 3 గ్రామాల్లో కూడా రైతులకి ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించడం కోసం పనిచేస్తున్నా. మొదట్లో ఈ 3 గ్రామాల రైతులకి ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించడం కోసం చాలా కష్టపడ్డాను. నేను వచ్చిన కొత్తలో ప్రతి ఇంటికి ప్రతి రైతుని కూడా కలిసి ఈ ప్రకృతి వ్యవసాయంలో వచ్చే లాభాలు ప్రతి రైతుకి కూడా తెలియజేయడం జరిగింది. వచ్చిన కొత్తలో ఈ 3 గ్రామాలని ప్రతి ఇంటికి వెళ్ళి రైతుని కలిసాం. ప్రకృతి వ్యవసాయంలో వచ్చే లాభాల గురించి తెలియజేసి డ్వాక్రా మహిళల మీటింగ్ కూడా వెళ్ళి ఈ విధానాల గురించి తెలియజేసి వారి ద్వారా వారి మగవారికి తెలిసేటట్టుగా చేసి ఎక్కడెక్కడ రైతులు కూర్చున్నా కాడ, ఇద్దరు ముగ్గురు రైతులు కూర్చున్నా కాడ వాళ్ళకి ఈ విధానాల గురించి చెప్పడం జరిగింది. నా పేరు సరోజిని అండి. మాది చతారంపురం, కృష్ణా జిల్లా నుంచి వచ్చాం. నేను ఈ తడికిలపూడి గ్రామంలోను ఈ కస్టడీ కింద 3 గ్రామాల్లో తడికిలపూడి గ్రామం, చాయిపాడు, ఈరిచెట్టుగూడు 3 గ్రామాల్లోనూ సిఆర్పిగా ఈ ప్రకృతి వ్యవసాయం మీద చెప్పడానికి వచ్చాను. ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకోమని ప్రతి రైతుకి కూడా సలహాలు ఇస్తున్నాను. నేను 24 గంటల మీకు ఏ సూచనలు కావాల్సినా కూడా నేను వచ్చి మీకు అందుబాటులో ఉంటాను. ఈ గ్రామాల్లో జరిగే అనేక సమావేశాల్లో పాల్గొని ఈ రైతుల్ని కలిసి రైతులకి ఈ ప్రకృతి వ్యవసాయాల గురించి చెప్పడం జరిగింది. నేను పనిచేస్తున్న ఈ 3 గ్రామాల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క గ్రామంలో ఉంటూ సాయంత్రం సమయంలో రైతులకి గ్రూప్ మీటింగుల ద్వారా, మీటింగు అనంతరము రాత్రి సమయంలో ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించి వాటి ద్వారా రైతులకు మరింత అవగాహన కలిగేటట్టుగా చేస్తాను. ఈ ఇంగువ ద్రవ్యం అనేది దానికి మనం తెరపైన చూస్తున్నాం కనుక దాన్ని ఆ ఇంగువ ద్రవ్యం ప్రతి పైరుకి కూడా ఉపయోగపడుతుంది. అడ్వాన్స్గా ముందు జాగ్రత్త కోసం దాన్ని ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. దాన్ని ఉపయోగించుకోవడానికి మనం వాటిని 2 మిల్లీ ఆ మందులకి ఈ మందులు కాకుండా దాని చాలా ఉపయోగాలు ఉన్నాయి. దానివల్ల పురుగు అనేది, దోమ కానీ, పురుగు కానీ, చీడపీడల గురించి ఏది కూడా మనకి వచ్చే అవకాశాలు లేవు. అది కొట్టుకుంటే ముందు అన్ని పైర్లకి కూడా ఈ ఇంగువ ద్రవం అనేది అన్ని పైర్లకు ఉపయోగపడుతుంది. ఈ మన చీడపీడల దరికి జారనీదు. దాని గురించి మీరు వివరంగా తెలుసుకోవడానికి సినిమా వేస్తున్నాం. దాని ద్వారాగా వివరంగా తెలుసుకోండి. ద్రవ్యం పేడం గురించి చూశారు కదా, దాని గురించి మీకు ఏమర్థమైంది, దాని గురించి మీకు ఏం ఫలితాలు వస్తాయి అనేది తెలిసింది. దాని గురించి మీరు ఏదైనా చేయడానికి ముందుకు వచ్చేవారు ఉంటే. మామగారు, మీరు చెప్పిన పేడ ఇంకో ద్రావణం తయారు చేయటం వీడియో అది మాకు బాగానే అర్థమైంది. కానీ మా పెరటి దొడ్లో మేము ఉపయోగించుకోవాలనుకుంటున్నాము. రేపు దాన్ని తయారు చేయటం అది ఎలాగో మీరు ఒకసారి చూపెడితే మా పెరటి మొక్కల్లో మేము తయారు చేసి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాం అండి. రేపు దయచేసి మాకు చూపించండి. గంగరాజు గారు, మీరు పొద్దున్నే రమ్మన్నారు కదా, రేపు ఉదయం పూట వచ్చి మీకు అవి ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను. ఇది ఆవు మాత్రం అండి, ఇది ఆవు పేడ. రాత్రి మనం చెప్పుకున్న విధానంలో ఇంగవ ఆవు మాత్రం ద్రావణంతో తయారండి. ఇది కలిపి మనం తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు. మామగారు, మాకు చక్కగా నేర్పారండి ఇంగువ ఆవుమూత్ర ద్రావణం కలపటం. ఇదే రకంగా మా పొలాల్లో కూడా మేము చేసుకుని పంట పొలాల్లో స్ప్రే చేసుకుని కూరగాయ పొదలు కాటలికి మంచి దిగుబడి సాధిస్తామండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. నేను పనిచేస్తున్న తడికిలపూడి గ్రామంలో 1 ఎకరం లీజుకు తీసుకుని విధానాన్ని అవలంబిస్తూ వరి పండిస్తున్నాను. అతి తక్కువ ఖర్చుతో చుట్టుపక్కల రైతులతో పాటు
రైతులు పండించిన దిగుబడితో పాటు నేను కూడా ఆ దిగుబడిని సాధించడం జరిగింది. ఈ ఉద్దేశంతోనే ఈ విధానాలను పాటిస్తామని ఎక్కువ మంది రైతులు ముందుకు వచ్చారు. రైతులకు ఎప్పటికీ ఎప్పుడు వారి పంటలకు కావాల్సిన ప్రకృతి వ్యవసాయ విధానాలను నేర్పుతూ పంటలకు కావాల్సిన కషాయాలు ద్రావణాలను భూసారం పెరగడం కోసం ఘనజీవామృతం నాడెప్ కంపోస్ట్ ఎరువు స్వయముగా రైతుల చేత తయారు చేస్తున్నాం. భూసారం పెరగడం కోసం పచ్చిరొట్ట పైరుని కూడా రైతులతో వేయించడం జరిగింది. 15 మంది రైతులతో 25 ఎకరాలు 25 ఎకరాల పొలంలో భూసారం పెరగడం కోసం జీలుగు చెల్లించడం జరిగింది. నేను వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు ఈ 3 గ్రామాలలో 50% మంది పూర్తిగా ఇదే పద్ధతిలో పాటిస్తున్నారు. ముందు ముందు అందరు రైతుల్ని ఇదే పద్ధతిలో చేసేటట్టుగా నా వంతు కృషి చేస్తాను. కాకుండా ఆరోగ్యం ఆహారం ప్రతి ఒక్కరూ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు 14 రకాల కూరగాయ ఇత్తనాలు ప్రభుత్వం వారు ఇచ్చారు. మహిళల చేత ఇళ్ల దగ్గర ఉన్న ఖాళీ స్థలాలలో పెట్టించడం జరిగింది. ఖాళీ స్థలంలో గవర్నమెంట్ వారు ఇచ్చిన 14 రకాల కూరగాయ ఇత్తనాలను సిఆర్పి వారి సహాయంతో మా పెరటి తోటలో వేసి పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా కూరగాయలు వేసి పండించుకున్నాము. కుటుంబం అంతా ఆరోగ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మా కుటుంబానికి అందించు. నల్లూరు రామకృష్ణ, మా తడికెలపూడి గ్రామం. మా ఊరికి సిఆర్పిగా వచ్చిన సరోజిని గారు సూచనల మేరకు మేము ప్రకృతి సేద్యం చేసుకుంటూ నాకున్న 25-30 శాల్తీలు చెట్టు మధ్యలో కట్టేయటం, చెట్టు మొదలను కట్టేయటం ఇప్పటివరకు చేసుకుంటూ నాకు గల ఆవులు దూడలు ద్వారా పేడ మూత్రము సేకరించి గోమృతం తయారు చేసుకుని ట్యాంకర్ ద్వారా పత్తి చెట్టుకి చెట్టుకి 20 లీటర్ల కాడికి పోసుకుంటూ తడవకి ప్రకృతి సేద్యం చేస్తుంది. వేరే రూల్ వేసేవాళ్ళం, అది అధిక ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఇలా సొంతంగా చేసుకోవడం వల్ల మా ఖర్చు బాగా తగ్గింది. గ్రామానికి వచ్చిన సిఆర్పి సరోజిని గారి ప్రోద్బలంతో ఇవన్నీ చేయగలుగుతున్నాం. కషాయాలు ద్రావణాలు స్వయంగా తయారు చేసుకోలేని రైతులకి అందుబాటులో ఉండే విధంగా రైతులందరూ వినియోగించుకునే విధానంగా అవగాహన కల్పిస్తున్నాము. నా పేరు దేవదాస్ అండి, దాసి దేవదాస్. వీరిచెట్టుగూడెం గ్రామ పంచాయతీ, కామరకోట మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ ప్రకృతి వనరుల కేంద్రం ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి నేను చేసే ఈ ప్రకృతి విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎంపీఎం షాప్గా నాకు ఏర్పాటు చేసి ఇచ్చి ఉన్నారు. తయారు చేసే మందులు, కషాయాలు, ద్రావాలు, ఈ జీవామృతం సంబంధించి పంటలకి ఎంతో రక్షణ కలిగించే బలాన్ని ఇచ్చే జీవామృతము, పురుగు చీడపీడలు నాశనం చేసే కషాయాలు, బ్రహ్మాస్త్రం, నేమాస్త్రం, అగ్నిస్త్రం, భూమి బలానికి పంచగవ్య, ఈ విధ మందులను తయారు చేసి మేము మా గ్రామంలో అనేక మంది రైతులకు తెలియజేస్తున్నాం. వారు వచ్చి తీసుకెళ్ళి వాడుతున్నారు. బాగుందనుకుంటా మళ్ళీ ఇంకొక రైతుని తీసుకుని మళ్ళీ వచ్చి తీసుకెళ్తున్నారు. ఇది బాగానుందనేది ఎక్కువ ఊళ్ళో నేను చేసే వ్యవసాయాన్ని కూడా చూసి నమ్మి చేస్తున్నారు. ఇది నమస్కారం అండి, నా పేరు సురేష్, తడికిలపూడి గ్రామం. మొదట్లో ప్రకృతి వ్యవసాయం చేయడం మాకంత అవగాహన లేదు. ఇప్పుడు దాని మీద ఈ కొత్త వ్యవసాయ సిబ్బంది, సిఆర్పిలు అందరూ కలిసి మాకు ప్రోత్సాహం ఇవ్వడం వలన మాకు ఎంతో అవగాహన వచ్చింది. మొదట్లో ఇది మాకు తక్కువ ఖర్చుతో ఉండబట్టి ఈ వ్యవసాయ పద్ధతి మేము అవలంబించడం జరిగింది. అదేవిధంగా మాకు ఖర్చు తగ్గింది, అదేవిధంగా మాకు దిగుబడి పెరిగింది. దాదాపు అన్ని గ్రామాల్లో ప్రభుత్వం వారు ప్రకృతి వ్యవసాయాలను గురించి
అవగాహన కల్పించడం కొరకు ఏర్పాటు చేసిన సిబ్బందిని ఉపయోగించుకుంటూ వారి యొక్క సలహాలు సూచనలు పాటించి పంటలు పండించి మంచి ఆహారం తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరూ పంటలు పండించి వీటిని అవలంబిస్తారని కోరుకుంటున్నాం.